नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ सम्मोहनकालभैरवाय नमो नमः प्रथमं शैलपुत्री द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टिका कूष्माण्डेति चतुर्थं पञ्चमं स्कन्धमातेषु सप्तमं कात्यायनि च సప్తమం కాళరాత్రి అష్టమం మహాగౌరి నవమం సిద్ధిరాత్రి శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మణులు అందరికీ కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు అందరినీ అమ్మలను కన్న అమ్మ చల్లగా చూడాలని ప్రకృతితో మమేకమైనటువంటి మానవ జీవితంలో అందరికీ ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుందాం వేడుకుందాం పదహారో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు రాహుల సంచార స్థితి సింహరాశిలో శుక్ర సంచార స్థితి కన్యరాశిలో రవి బుధ సంచార స్థితి తులారాశిలో కుజుడు కేతు సంచార స్థితి కుంభరాశిలో కేతు సంచార స్థితితో ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖున రవి తులారాశిలోకి స్థితి పంతొమ్మిదవ తారీఖున బుధుడు తులారాశిలోకి సంచార స్థితితో అక్కడే ఉండబడినటువంటి రెండు గ్రహాలు మరియు కొత్తగా వచ్చిన అనుగ్రహాలు చతుర్గ్రహ కూటమి తులారాశుల సంచార స్థితి జరుగుతున్నాయని చెప్పి గమనించాలి కన్యరాశి వారికి ఈ విజయదశమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం టో పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారద్దరు కూడా కన్యా రాశి జాతకులే కన్యారాశి యొక్క అధిపతి బుధుడు వీరికి ధన వాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావము చతుర్గ్రహ కూటమి యొక్క సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి చిక్కులు రాబోతున్నాయి దయచేసి మాటను కానీ ధనాన్ని కానీ లేక ఎవరికైనా నీకే పని చేసి పెడతాను అని చెప్పి సమయాన్ని కానీ కేటాయిస్తా అని చెప్పి దయచేసి మీరు కమిట్మెంట్ అవ్వద్దు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు కొన్ని రకాలమైనటువంటి ఆర్థిక సమస్యలు అనేక రకాలమైనటువంటి ని నియమ నిబంధనలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులతో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి కనుక వాగ్వివాదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శనచర స్వామివారు స్వక్షత్రకంగా వక్రీకరిస్తూ సంచారం చేయడం వలన ఋణభయం చోరభయం భయం అగ్నిభయం అనేక రకాలమైన ఆందోళన ఆరోగ్య పరిస్థితులు స్కిన్ డిసీస్ కానీ రక్తహీనత కానీ మైగ్రెయిన్ లాంటివి కానీ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అష్టమంలో గురురాహుల కల సంచార స్థితి ఉండడం వలన అనారోగ్యము శిరోభారము గతంలో చేసిన అప్పులు ఇప్పుడు తీర్చమని ఒత్తిడి చేయడము గతంలో మీరు డబ్బులు ఇస్తే అవి తిరిగి రాకపోవడము పోలీస్ స్టేషన్లని గొడవలని కోర్టు సమస్యలని అనేక రకాల సమస్యలతో శతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త పోతే వ్యయంలో శుక్రుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన బంగారు ఆభరణాలు భూములు గృహాలు క్రయ విక్రయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి ఏ కాకుండా ఈ కన్యరాశి జాతకులు అందరూ కూడా ఈ పండగ సందర్భంగా రాశాధిపతి బుధుడు అవ్వడం వలన పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు పంచడం అమ్మవారికి ఆకుపచ్చతో కూడుకున్నటువంటి లేకుండా నీలం రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలు అలాంటి పుష్పాలతో అర్చన చేయడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు వీరికి పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించాలి స్వయంమూర్తులు సేవారంగాలు వ్యాపార కార్యక్రమాలు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి స్వయం గృహ భవన నిర్మాణ కార్యక్రమాలకు వ్యవసాయ సోదరి సోదరులకు మంచి కాలం వీరు వాడుతున్న కార్లు కానీ బైకుల నెంబర్లు కానీ మొబైల్ నెంబర్లను అన్నీ కూడినట్లయితే ఐదు తొమ్మిది వచ్చేలాగా చూసుకోగలిగితే వీరికి చాలా యోగదాయకం అలాగా నాలుగు సంఖ్య ఎనిమిది సంఖ్య వచ్చినట్లయితే నిత్యము తరచు గొడవలు పంచాయతీలు మానసిక ఆందోళన కలిగే ఉన్నాయి కనుక ఇంటి డోర్ నెంబర్లు కార్ల నెంబర్లు మొబైల్ నెంబర్లు సర్చ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇలా కాక వేరే నెంబర్లు అయితే వాటి భవిష్యత్తులో మార్చుకునే ప్రయత్నం చేయండి సర్వత్రా శుభం ఐశ్వర్యానికి స్వాగతం పలకండి ఇంకను ఈ యొక్క అక్టోబర్ నెలలో పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఏమి చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను స్వర్ణాకరిషణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది మనము ప్రతిరోజు అందరం ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయం సంధ్యాకాల సమయంలో మందిరంలో ధూపదీప నైవేద్యాలు వెలిగించుకున్న తర్వాత ఒక్కసారిగా మనసులో ఓం కాళభైరవ యనమహ అనే మంత్రాన్ని చెప్పుకొని ఈ కరసహాయం చేత ఇలా చిన్నగా శబ్దాన్ని చేసి మనసులో మన కోరికలు కోరుకుంటూ ఇలా పన్నెండు సార్లు లేక ఐదు సార్లు లేక తొమ్మిది సార్లు ఇలా తిప్పినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాలను గృహంలో మనం సృష్టించడం వలన శబ్దము ద్వారా మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేయడము కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక ఉదయం మధ్యాహ్నం సాయం సంధ్య నిషారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాలభైరవ స్వామి వారు కాలభైరవస్వామి యొక్క స్మరణ ఈ యొక్క పాత్రను గృహంలో ఉంచుకోవడం వలన ఇంట్లో ఉండబడిన నరదృష్టి తొలగిపోయి శత్రుపీడలు తొలగిపోయి మనకు తాంత్రిక ప్రయోగాలు ఏమైనా జరిగినట్లయితే కూడా వాటిని నివారించడం కలుగుతుంది కనుక ఈ పాత్రతో పాటి మీకు స్వామి యొక్క విగ్రహము స్వామి యొక్క డాలరు స్వామి యొక్క కంకణము కాలికీ చేకి కట్టుకోవడానికి ఈ నరదృష్టిని నివారించేటువంటి నల్లటి తాళ్ళు వాటితో ఇంటి ఇంటి బయట కట్టుకోవడానికి కాళభైరవ సౌభాగ్య ఉట్టిని ఏర్పాటు చేస్తూ మీ పేరుపైన కాళభైరవ స్వామికి హోమం చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది కనుక ఎంటింటా కాలభైరవం అనే కార్యక్రమంలో మనం అందరం కూడా స్వామి స్మరణ చేద్దాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదామని చెప్పి అందరికీ చిన్న విన్నపం కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి ఈ యొక్క అక్షయ పాత్రను పొందగలరు అనేటువంటి చిన్న మనవి కనుక అందరిపైన కాళభైరస్వానికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అందరికీ ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా ప్రాప్తిని కలిగించాలని ఆశీర్వదిద్దామని భగవంతుని కోరుకుందాం